మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ బీసీజీ రిపోర్టులపై అధ్యయనానికి హైపవర్ కమిటీ నేడు సమావేశం కానుంది. జీఎన్ రావు కమిటీ బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించనుంది. మరోవైపు విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఈ నెల 20లోగా అద్దె భవనాలు చూసుకోవాలని జీఏడీ ఆయా అధికారులకు మౌఖిక ఆదేశాలను జారీ చేసింది. ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారిగా సమావేశం కానుంది. కమిటీ సభ్యులైన 10 మంది మంత్రులు, 6గురు ఉన్నతాధికారులు ఇవాళ విజయవాడలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో భేటీ కానున్నారు. సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కమిటీలోని పలువురు మంత్రులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంతో మంగళవారానికి వాయిదా పడింది. కొన్నేళ్లుగా రాష్ట్రానికి పూర్తి స్థాయి రాజధానిగా ఉన్న అమరావతిని కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్ గా మాత్రమే ఉంచి సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ తదితరాలను విశాఖపట్నానికి, హైకోర్టును కర్నూలుకు మార్చాల్సిందిగా జీఎన్ రావు బీసీజీ కమిటీలు తమ నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి విదితమే. ఆ కమిటీలు నివేదికలు సమర్పించక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కల రాజధాని ప్రతిపాదనను సాక్షాత్తు శాసనసభలోనే బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రాజధాని రైతులు, అమరావతి శ్రేయోభిలాషులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కమిటీలను నియమించక మునిపే సీఎం 3 ముక్కల రాజధానికి నిర్ణయం తీసుకున్నారని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపించకుండా ఉండేందుకే ఈ కమిటీల పేరిట తంతు నడిపిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎన్ రావు బీసీజీ కమిటీల నివేదికలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి తగు సూచనలివ్వాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అంతకంతకు ఉధృతమవుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని 3 ముక్కల రాజధాని వద్దంటూ కమిటీ ప్రభుత్వానికి సహేతుకమైన సూచనలిస్తుందా, లేక తూతూ మంత్రం చందంగా రాజధాని వికేంద్రీకరణకే ఓటు వేస్తుందా అనే దానిపై ఈ సమావేశంతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలను వీలైనంత త్వరగా విశాఖపట్నానికి తరలించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఈ నెల 20లోగా అద్దె భవనాలు చూసుకోవాలని సాధారణ పరిపాలనా శాఖ ఆయా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం ఏర్పాటుకు విశాఖలోని మిలీనియం టవర్ను ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. కీలక శాఖలను ముందుగా తరలించి మిగిలిన శాఖలను విడతల వారీగా తరలించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే శాఖాధిపతుల కార్యాలయాల కోసం తీసుకునే భవనాలకు ఎంత అద్దె చెల్లించాలనేది నిర్ణయించలేదు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించినప్పుడు చదరపు అడుగుకు 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అద్దె నిర్ణయించారు. 20 రూపాయలు దాటితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే గుంటూరు, విజయవాడతో పోల్చితే విశాఖలో ధరలు ఎక్కువ కాబట్టి ఆ మేరకు అద్దె రేట్లను నిర్ణయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా కార్యాలయాల తరలింపునకు సంబంధించి రాతపూర్వక ఆదేశాలు జారీ కాలేదు. హైపవర్ కమిటీ మంగళవారం సమావేశమయ్యాక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి క్యాబినెట్ నిర్ణయాలను ఆమోదింపజేసుకున్నాక తరలింపుపై ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. విశాఖలో అద్దె భవనాలు చూసుకోవాలన్న మౌఖిక ఆదేశాల నేపథ్యంలో అమరావతి నుంచి పలువురు ఐఏఎస్ అధికారులు విశాఖకు చేరుకుని భవనాలు పరిశీలిస్తున్నారు. 3 రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వచ్చి విశాఖలో పర్యటించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో పరిశీలించారు. తాజాగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న ఋషికొండ ఐటీ పార్క్ లో భవనాలను పరిశీలించారు. అలాగే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులు వచ్చి పలు భవనాలు పరిశీలించారు.